గౌతాపూర్ సబ్స్టేషన్కు వెళ్లే దారి. అయితే ఇది గౌతాపూర్, ఇది సబ్స్టేషన్కు వెళ్లే దారి ఎలా ఉందో చూడండి. సబ్స్టేషన్ పరిస్థితి ఎలా ఉందో చూద్దామా. అది ఎత్తైన ప్రాంతంలో కట్టారా లేక ముంపు ప్రాంతాన కట్టారా మనం తెలుసుకుందాం. అందరికీ సలాం, నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్, మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ఈరోజు ముఖ్యాంశం ఏమున్నదంటే, మన తాండూరులో గౌతాపూర్లో ఒక విద్యుత్ సబ్స్టేషన్ ఉంది. అయితే ఆ విద్యుత్ సబ్స్టేషన్ ఎక్కడ కట్టారంటే, నిజానికి అది అత్యంత ప్రమాదకరమైనది. అక్కడ ఏమైనా కావచ్చు, అంటే కరెంటు వస్తుంది కనుక దాన్ని ఎత్తైన ప్రాంతంలో కడతారు. కానీ మన దగ్గర మాత్రం ఎటువంటి ఇంజనీర్లు ఉన్నారంటే, మన తాండూరుకు కర్మకాలి, మన తాండూరు కోసమే అటువంటి ఇంజనీర్లు వస్తారా అని జనాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎత్తైన ప్రాంతంలో కట్టకుండా లోతట్టు ప్రాంతంలో కట్టారు. ఇప్పుడు మీరు వెనుక విజువల్స్ చూడండి, నాకు పూర్తిగా ఇక్కడ తొడల మీది వరకు మొత్తం నీళ్ళలో నుండి నేను అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళిన. ఇంకా సబ్స్టేషన్ దగ్గర పోవడానికి కూడా చాలా నీళ్లు ఉన్నాయి. అయితే నేను ప్రక్క మిషన్లలో నుండి గోడపైకి ఎక్కిపోయి ఆ విజువల్స్ తీసుకొని రావాల్సి వచ్చింది. అంటే ఎంత కఠినంగా ఉంది అది తోవ, మరి అక్కడ పనిచేసే వాళ్ళకి ఎంత ప్రమాదమో తెలిసి కూడా ఇది అటువంటి విద్యుత్ సబ్స్టేషన్ కు వెళ్లే దారి మార్గమే మరి ఎంత లోతట్టుగా ఉంది. అక్కడ లోతట్టు ప్రాంతంలో కట్టి ఇంకా ఆ మొత్తం కరెంట్, అంటే ఆ చుట్టుపక్కల దాని నుంచి వెళ్లే విద్యుత్ ఏదైతే ఉందో, ఎన్ని ఊర్లకు పోతుందో, ఆ ఊర్లన్నీ కరెంట్ లేకుండా పోయినాయి. అంటే ఎప్పటి వరకైతే అక్కడ నీరు మొత్తం పోదో అప్పటి వరకు కరెంటు రానే రాదు. ఇంతటి దుస్థితిలో, ఇంత చెత్తలో మనం తాండూరు వాళ్ళం జీవిస్తున్నాం ఇటువంటి ఇంజనీర్లతో. అయితే ఆ ఇంజనీర్ ఎవరో కానీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయి ఉంటే ఎక్కడ స్తంభాలు పాతాలో ఏం చేయాలో అది చెప్పగలడు. కానీ అదే ఎలక్ట్రికల్ ఇంజనీర్కు అదే కాంట్రాక్ట్ ఇచ్చినట్లయితే అతను బిల్డింగ్లు అవి కానీ ఎలా కట్టగలడు, సబ్స్టేషన్లు ఎలా కట్టగలడు? లేకపోతే మన తాండూరు జనం ఏం కోరుకుంటున్నారంటే, ఆ కట్టిన ఇంజనీర్ ఎవరో వాళ్ళ ఒక ఫోటో ఇస్తే, తమ పిల్లలు కూడా రోజు ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్నారో రోజు లేచి ఫోటోకు దండం పెట్టుకొని పోయి పరీక్ష రాస్తే పాస్ అవుతారనే ఉద్దేశం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విధమైన సబ్స్టేషన్తో సంవత్సరాలుగా వేగుతున్నాం, అయినా కానీ అధికారులకు, అధికార యంత్రాంగంలో అసలు చలనమే లేదు. మరి ఇంత కరెంటు చీటికి మాటికి పోతూనే ఉంటుంది. అది ఎందుకు పోతుందో ఏమో కానీ అప్పటి నుంచే కరెంటు కష్టాలు మొదలైనాయి అని చెప్తున్నారు. మీకు అర్థమైపోయింది, ఎప్పటి నుంచి కరెంటు కష్టాలు మొదలవుతాయి అని చెప్పినారు. నిజంగా అప్పటి నుంచే మొదలైనవి. మరి ఇక వర్షాకాలం వచ్చిందంటే ఈ విధంగా సబ్స్టేషన్ అలా కట్టబడింది. అయితే ఈ సబ్స్టేషన్ని ఇక్కడి నుంచి తరలించాలని జనం కోరుకుంటున్నారు. దీనిపై అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది, దాన్ని తరలించాల్సిన అవసరం ఉంది, జనాల ఇబ్బందులను గమనించి అట్టి ఇబ్బందులను తొలగించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏది ఏమైనా కానీ, ఎవరికైనా ఏమైనా అయితే కానీ అందుకు బాధ్యత అధికారులు, అధికార యంత్రాంగము. మిమ్మల్ని ఎవరైనా మీరెవరికైనా వత్తాసు పలుకుతున్నట్లయితే వాళ్ళు కూడా బాధ్యులే. ఇక అందరూ ఉసురు ముడుతుంది. ఇక నరకము, నేను నరకం పోతే మానే, అందరు ఉసురు, నేను తప్పు చెప్తున్నా కదా, మీ అందరు ఉసురు ముట్టి నేను నరకానికే పోని, మీ శాపం ముట్టని, మీ రాయి తలగని, మీ పెళ్ళం పిల్లల శాపం తొలగని అధికారులారా, దాన్ని అక్కడ నుంచి తరలిస్తారా, తరలించారా? జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ముందు ఆ పని చేయండి. ఫస్ట్ మూవ్. సబ్స్టేషన్ ఉందో అది పూర్తిగా మునిగిపోయింది. ఆ హోల్స్ కూడా దాదాపుగా 2-3 ఫీట్ల వరకు ఈ